हरिः ॐ श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। अंदरिकी नमस्कारं। सोदरुलकी आत्मीयुलकी ఆస్ట్రో సిండికేట్ని వీక్షిస్తున్నటువంటి నా యొక్క ఆత్మీయులందరికీ కూడా మరొకసారి సవినయంగా నమస్కరిస్తూ నా విజ్ఞాపనను మన్నించి మిత్రులు వారి యొక్క విమర్శల్ని కొంతవరకు దాదాపుగా 99.9% వరకు సద్విమర్శ చేస్తున్నారు. దాన్ని అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీ యొక్క వాక్ ధోరణి అంటే పదాలు ఉపయోగించేటువంటి పదాలని బట్టి అవతల వ్యక్తి మార్పు చెందడానికి ప్రయోగం చేయాలి, అంటే మార్పు పొందడానికి ప్రయత్నం చేయాలి. మన మాటల వల్ల అవతల వ్యక్తి బాధపడేటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు మాత్రమే ఇంతకుముందు నేను ప్రతిసారి కూడా మీకు విషయాన్ని విన్నవించుకుంటున్నాను. ఇప్పటికి కూడా నేను ఈ చెప్పేటువంటి జ్యోతిష్య ఫలిత అంశాలు పరాశరుని మరియు వరాహమిహిరుడి యొక్క మహామునుల యొక్క ఆ యొక్క అనువంశికమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ మీకు నేను చెప్పే ఫలితాలు ఇవి. కొద్దిమంది అంటున్నారు గురుగారు చాలామంది బాగుంటుందన్నారు బాగాలేదంటున్నారు, కొద్దిమంది తేడా చెప్తున్నారు, ఎందుకు జ్యోతిష అంశాలు కరెక్ట్గా లేవా, అందరు కరెక్ట్ కాదా. ఒక్కొక్క వ్యక్తి ఒక రకంగా పరిశీలిస్తాడు. పరిశీలనలో అనుభవంలోకి వచ్చినప్పుడే ఎవరి విషయాలైతే స్పష్టత అనుకూలత ఉంటాయో వారిని మాత్రమే ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వాటిని అందరూ కూడా సరదా కోసం అలా చూసి వదిలిపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందువల్ల నేను చెప్పేటువంటి విషయాలు వివాద అంశాలు కావు. కాబట్టి వరాహమిహిరుడు పరాశరులు లాంటి మహామునుల యొక్క అనువంశికమైనటువంటి ఈ యొక్క సిద్ధాంత భాగంలో నుంచి జ్యోతిష అంశాలని గ్రహ గమనాలను అనుసరించి చెప్పే విధానము జ్యోతిష శాస్త్రం. కృషితో నాస్తి దుర్భిక్షం, ఈ విషయాన్ని ముందు కనిపెట్టుకోవాలందరూ కూడా. కృషితో నాస్తి దుర్భిక్షం, మనం చేసే పని చేస్తూనే ఉండాలి. కలియుగంలో కర్మ చేస్తే మాత్రమే మనకు ఫలితం వస్తుంది. ఏదో భగవంతుని మీద పూర్తి స్థాయి ఆధారపడి గాలిలో దీపం పెట్టి దేవుడా అని అంటే రక్షించేవాడు కాదు భగవంతుడు. నీ క్రియ నీ కర్మ ఎంతవరకు పూర్తి చేశావు అన్న విషయాన్ని భగవంతుడు బేరీ చేసుకుంటాడు. తద్వారా మాత్రమే గ్రహ గమనాన్ని అనుసరించి నీ కర్మ ఫలితాన్ని అనుసరించి ఏ రోజు ఏ మాసంలో ఏ సంవత్సరంలో ఏ దశాంతర దశలలో నీ లగ్నము జాతకాన్ని అనుసరించి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అనేది భగవంతుడు సుస్పష్టంగా రాసి పెట్టేశాడు. దాంట్లో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఈ జ్యోతిషులు అనేవాళ్ళు పరిశీలించే విధానంలో నేను సూర్యుని గమనాన్ని అనుసరించి జ్యోతిష ఫలితాలు చెప్తున్నాను, నేను గురుని అనుసరించి చెప్తున్నాను, నేను చంద్రుని రాశిని అనుసరించి చెప్తున్నాను అనేటువంటి మాటలు చాలా బాగా వినబడుతుంటాయి. ఈ అంశాలలో ప్రతి వ్యక్తి ఉత్తముడే, ప్రతి వ్యక్తి జ్ఞానవంతుడే, కానీ దాన్ని భావ స్వరూపంలో చెప్పేటువంటి విధానం అంటే తను ప్రకటించేటువంటి విధానంలో అనేక మార్పులు పొంది ఉంటాయి. కాబట్టి ఆ చెప్పినటువంటి మాటల ఫలితాల వల్ల ఆ వ్యక్తి స్వీకరించే విధానం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వివాద అంశాలని కాకుండా కృషిని అవలంబిస్తూ మనం చేసే పనిలో పరిపక్వతను అనుభవిస్తూ మనము ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ జ్యోతిష అంశాలని క్రోడీకరించుకునే ప్రయత్నం చేయడమే జ్యోతిష్యం యొక్క లక్షణం. జ్యోతిషం సూచకం శాస్త్రం, ఇది సూచించబడే శాస్త్రం అనే విషయాన్ని మీకు ముందుగా విన్నవించుకుంటున్నాను. ఒక అర్ధరాత్రి చీకటి సమయంలో ఒక చిన్న దీపం వెలుతురులో కానీ ఒక టార్చ్ లైట్ వెలుతురులో కానీ మనము అక్కడున్నటువంటి పూర్తి పరిసరాలని గమనించేటువంటి అవకాశం ఉంటుంది. అర్ధరాత్రి ఆ చీకటిలో చిరుదివ్యనే ఆ చిన్న దీపం మనకి ఎలాగైతే ఉపయోగపడుతుందో జ్యోతిష్యము అనేటువంటి దీపం కూడా మనకున్నటువంటి అనేక బంధాలలో, రుణబంధాలు, అనేక రకాల ఇబ్బందుల్లో ఈ దీపపు కాంతి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అలాగే జ్యోతిష్యం అనేటువంటి కాంతి కూడా మనకు ఉపయోగపడేటువంటి అవకాశము 100కి 100 పాళ్ళు నిజము అన్న విషయాన్ని ఘంటాపదంగా చెప్పవచ్చు. సైన్స్తో ముడిపడేటువంటి వివాద అంశాలను కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యక్షంగా భగవంతుణ్ణి మాత్రము చూపించబడడం అనేది సాధ్యం కాదు. కాబట్టే ఈ విషయంలో వివాదాలు ఇంకా చెలరేగిపోతున్నాయి. కుహానా పండితులు తన విచ్చలవిడిగైనటువంటి ఫలితాలు చెప్పడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతి వ్యక్తి జ్యోతిష్యుడే, చదవండి,
దాని గురించిన పూర్తి స్థాయి అవగాహన చేసుకోండి. నేను కూడా కిరణ్ శర్మ అని నేను కూడా జ్యోతిష్యాన్ని పూర్తిగా ఇంకా చదువుకునబడలేదు. ఇంకా 99% నేను చదువుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సముద్రమంత చదువుని మనం చదవడానికి జీవితం మొత్తం కూడా సరిపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి తెలిసిన విషయాన్ని సుస్పష్టంగా మనం ఆధారయుతమైనటువంటి విషయాల్ని చెప్పగలిగితే ఆ వ్యక్తి తన జీవిత గమనాన్ని సత్కార్యంతో మార్చుకునేటువంటి అవకాశం, మంచి దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది, సద్బుద్ధితో మెలగడానికి అవకాశం ఉంటుంది, ఉత్తేజితుడవ్వాలన్న విషయం చెప్పబడుతుంది. కొద్దిమందికి అనారోగ్యం తీవ్రంగా ఉంది, గర్భవతులకి గర్భస్రావం అవుతుంది చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? అత్యంత జాగ్రత్తగా ఉండమని చెప్పడం, భయపెట్టడం కాదు. జ్యోతిషం అనేది భయపెట్టే శాస్త్రం కాదు. అనారోగ్యం ఉంది అంటే మీ ఆహార నియమాల్ని మార్చుకోండి, మీ వివాద అంశాలని మార్చుకోండి, ఘర్షణాత్మక వాతావరణాన్ని మార్చుకోండి అని చెప్పడమే జ్యోతిష్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనే విషయాన్ని గుర్తించండి. ఈ మహాదశ అంతర్దశలలో ఉన్నటువంటి స్థితిని బట్టి వాహనం వల్ల ప్రమాదమా, బంధువుల వల్ల ప్రమాదమా, ఆర్థిక లాభాల ఆర్థిక నష్టాల ఎలా ఉంటుందనే విషయాన్ని సూచనాత్మకంగా స్పష్టంగా తెలియజేయబడుతుంది. అటువంటి విధి విధానంతో చెప్పబడేటువంటి జ్యోతిష్ శాస్త్రం శాస్త్రీయమైనది, సనాతనమైనది, సైన్స్కి కూడా అందనంత ఎత్తులో ఉన్నటువంటి ఈ జ్యోతిష్య శాస్త్ర విషయాల్ని సుస్పష్టంగా అవగతం చేసుకోండి. జ్యోతిష్కుడు చెప్పేటువంటి వివాద అంశాలను కాకుండా సవివరమైనటువంటి విచరణాత్మకమైనటువంటి అవకాశాన్ని, అందునటువంటి బుద్ధిని, అందునటువంటి విషయాన్ని మనకు అనువయించుకొని శుభ సమయాల్లో ముందుకు వెళ్ళడము, అశుభ సమయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేటువంటి విషయాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ నేను చెప్పబోయేటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచారయుక్తంగా చంద్రుణ్ణి, ఆ మాసంలో మొదటి రోజున ఉన్నటువంటి మాస లగ్న అధిపతిని అంశాలను అనుసరించి మాస ఫలితాలు చెప్పబడుతుంది. సంవత్సర ఫలితాలలో ఆ రోజున అనగా ఉగాది పండుగ రోజున శని గురుగ్రహాల యొక్క రాహుకేతుల యొక్క సంచారంతో కలిపి ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండేటువంటి చూచాయి ఫలితాలను, అనగా ఇలా ఉండబోతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతుంది. మాసంలోకి వచ్చేసరికి కుజుడు, రాహు, కేతువు, శని గురుల యొక్క ప్రభావాన్ని విషయాల్ని అవగతం చేసుకొని గ్రహ గమనాల్ని అనుసరించి ఈ మాస ఫలితాలు చెప్పబడతాయి. అనగా ఈ వారంలో ఇలా ఉండబోతుంది. మళ్ళీ ప్రతిరోజు కూడా రాశిక్రమంలో చక్రాలు మారుతూనే ఉంటాయి కదా, గ్రహ గమనాలు ఉంటాయి కదా. ఆ రోజున ఆ రోజుకి లగ్నాధిపతి ఎవరు, ఆ రోజుకి చంద్రుడి అధిపతి ఎవరు, చంద్రుడి నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి అనే విషయాన్ని లెక్కలు గట్టి ఆ రోజు ఫలితాలు చెప్పబడతాయి. ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశాడు, గురుగారు వారంలో బాగుందని చెప్పారండి, రోజుల్లోకి వచ్చేసరికి బాగాలేదని చెప్తున్నారు గురుగారు. అవును, ఆ వారంలో మొత్తంగా కూడా బాగుంటుంది లేదా మొత్తంగా బాగులేదు, రోజులకు వచ్చేసరికి ఆ రోజున బాగుండదు లేదా ఆ రోజున బాగుంటుంది అనే విషయం ఏమిటి? ఆ రోజున చంద్రుడి నుంచి గ్రహాల యొక్క గమనం ఏమిటి? మన లేవగానే ఆనందంగా శుభవార్త వస్తుంది, ఫోన్ చేస్తారు అమెరికా నుంచో లేదా విదేశాల నుంచో, నాన్న నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, వీసా మీకు పంపించేశానంటాడు. ఆనందమే కదా. ఆ రోజు మనకు ముందు రోజు రాత్రి వీసా పొద్దున్నే పోస్ట్లో వచ్చేస్తుంది అని చెప్తాడు, పొద్దున్న లేవగానే నాన్న 2 రోజులు ఆలస్యం అవుతుంది అని అని చెప్తాడు. అది పోస్ట్ వల్ల కావచ్చు లేదా వ్యక్తి వల్ల కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ఆ రోజున జరగకపోవడం అనగా ఆ వారం మొత్తంలో వీసా సంబంధ సమస్య తొలగిపోతున్నాయి కదా, ఆ రోజున అవ్వాలని పని పోస్ట్ పోన్ అవ్వడము ఆ రోజు గ్రహ గమనాన్ని బట్టి అనుసరించబడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, కృషితోనే ముందుగా పెట్టుకోండి, కృషి బాగా చేయడమే ప్రధాన అస్త్రంగా పెట్టుకోండి. తద్వారా జ్యోతిష అంశాలని సూచనగా తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకొని తప్పకుండా మీ క్రియను కర్మను అనుసరించండి. అనుకూలవంతమైన శుభఫలితాలు 100 పాళ్ళు ఖచ్చితంగా కలుగుతాయి. దానివల్ల ఎటువంటి అనుమానం అక్కరలేదు. జ్యోతిష శాస్త్రం ఉత్తమమైనది. దాన్ని అనుసరించడము, దాన్ని చదవడము, దానివల్ల ప్రయోజనాన్ని పొందడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మీరందరూ కూడా మరొకసారి తెలుసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, అందరికీ నమస్కారం. 2018 డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. ప్రతి వారం కూడా ఉద్యోగంలో అభివృద్ధి, అనుకూలవంతమైన ధనయోగము, విద్యా అభివృద్ధి, దేశ విదేశీయాన సంచారము, ఆధ్యాత్మిక గురువుతో సమయోచిత నిర్ణయాలు, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక దృష్టి మీకు ఎక్కువగా ఉండడము, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకునే అవకాశము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన శుభస్థితి, కొంతకాలంగా ఎదురుచూసినటువంటి ధన వినియోగం మీకు చాలా స్పష్టంగా కనబడుతోంది, అనుకూలమైనటువంటి వస్తువులు సేకరించుకునే అవకాశము, వాహన సౌఖ్యము, పంటలని కొనుగోలు చేసే అవకాశం, అనగా ఈ రైతులు పండించిన పంటని
విదేశీయాన సంబంధ ఎక్స్పోర్ట్ నిమిత్తమై కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సోదరులతో మమేకమై అనేక రకాల శుభకార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం, శుభమైనటువంటి వ్యాపార అభివృద్ధికి నాంది పలకడం, ఆత్మీయుల యొక్క సందర్శన, బంధుమిత్రుల సమాగమం, ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాల్లో సత్ఫలితాలు, దాదాపుగా విద్యా అవకాశాలు నశించాయి అనుకున్న సమయంలో ఒక మంచి వ్యక్తి సహకారం వల్ల విద్యా అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. నూతన వ్యాపారం విస్తరించబడుతుంది. విదేశాలకు కూడా మీరు పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకునే అవకాశాలు. విదేశీయాన ప్రయత్నాల్లో లాభాలు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశం. ఈ మాసం మొత్తం కూడా మీరు స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. గృహంలో ఏదైనా ఉత్సవం జరిగేటువంటి అవకాశం, లేదా నూతన గృహ నిర్మాణం, గృహప్రవేశం, గృహ సంబంధమైనటువంటి స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం, ఆత్మీయుల యొక్క సందర్శన లాభాన్ని కలిగించడం, శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం, ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశీయాన యోగ్యత స్పష్టంగా కనబడుతోంది. వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోతున్నాయి. ఇంతకుముందు రిజెక్ట్ అయినటువంటి వీసాలు కూడా ఈసారి మీకు క్లిక్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని రకాల సమస్యలు దాదాపుగా నిర్వీర్యమవుతాయి. సమస్యలు మళ్ళీ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ మాసం మీరు ఉత్సాహంగా ఉల్లాసవంతమైనటువంటి బంధుమిత్రుల అభినందనలతో, బంధుమిత్రుల సమాగమంతో, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే శుభమైన మాసంగా చెప్పబడుతోంది. తొందరపాటుతనంతో చేసిన కొన్ని పనులు కూడా మీకు లాభాన్ని కలిగిస్తాయి. అద్భుతమైనటువంటి మిత్రుల కలయిక ఉంటుంది. ఈరోజు ఒక ఈ మాసంలో ఒక గొప్ప గురువుని పొందడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. జ్యోతిష్యంలో, శాస్త్రాల్లో పరిపక్వత సాధించేటువంటి విద్యను కూడా అవలంబించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూరదేశ ప్రయాణాలు బలంగా ఉన్నాయి. అనుకోని విధంగా ఆత్మీయుల సందర్శనతో ఏదైనా విహారయాత్ర కానీ లేదా తీర్థయాత్ర కానీ ఏర్పాటు చేసుకుంటారు. తప్పనిసరిగా మీకు నదీ స్నానం, సముద్ర స్నానం ఏర్పడడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ మాసంలో మీ పిల్లలు గొప్ప వ్యక్తులుగా గుర్తించబడేటువంటి అవకాశం, పిల్లల వల్ల మీకు గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకునే అవకాశం, సోదరుల సౌఖ్యము, బంధుమిత్రుల ఆగమము, అనేక రకాల వస్తువుల సేకరణ, అనేక రకాల శుభమైన సంతోషమైనటువంటి వార్తమైన అవకాశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కోర్టు వివాదాలన్నీ సమసిపోతాయి. అనేక రకాల శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకునే శుభమైన మాసంగా ఈ రాశి వారికి సుస్పష్టంగా చెప్పబడుతుంది. ఈ ఆనందమయ జీవితాన్ని ఈ మాసం మొత్తం కూడా అనుభవించి శుభాన్ని పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.